Hi friends, welcome back to my channel Jyoti's Kitchen. So friends, ee roju maroka recipe tho malli mee munduku vachanandi. Adi annamloki ento kammaga unde beerakaya pallila pachadandi. Adi ela tayar chesaro chupistanu padandi. Munduga oka beerakaya teesukoni danni baaga clean chesi pettukovalandi. Idi tokka tote cut chesukovalandi. Alage oka cup pallilni oil veyakunda dry roast chesukovalandi. అంటే ఆయిల్ వేయకుండా ఉట్టి కరాయిలోనే ఫ్రై చేసుకోవాలి. చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలండి చల్లారిన దాక. ఇప్పుడు మనం చేసి కడిగి పెట్టుకున్న బీరకాయని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దానికి కొంచెం జీలకర్ర ఒక 7-8 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం వేపు పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసుకోవాలండి. ఇవి బాగా నెరిసి వాటి పొట్టంతా తీసి మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యానం పెట్టుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేయాలండి. జీలకర్ర ఫ్రై అయినండి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన వెంటనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా అలాగ వేపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి వీటిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది కదా. ఇలా మనకి బీరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఇలా తయారవుతాయండి. ఇంకొంచెం ఫ్రై అయితే ఇలాగండి ఇలా తయారయ్యాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 రెబ్బల వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం పొట్టు తీసుకున్న పల్లీలని వేసుకుందాం. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకుందామండి. అందులో కొంచెం చింతపండు వేసుకుందాం. అలాగే కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పంచదార వేసుకుందామండి. పులుపు ఉన్నప్పుడు దానికి కొంచెం తీపేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్లా మిక్సీ పట్టుకోవద్దు. ఇప్పుడు పోపు కోసం మరొక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పచ్చళ్ళలో వేసుకుందామండి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం మనం పోపు వేసాక మిగులుతుంది కదా ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, సో ఇదండి ఈరోజు నా రెసిపీ. మీ అందరికి నచ్చింది అనుకున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు బాయ్ ఫ్రెండ్స్.